So next test 6 in unit 2. So unit 2 lo test 6. The specification the people is able to compare and contrast. The people is able to compare and contrast between the rectangle and parallelogram. So rectangle ki parallelogram ki madhyana similarities ni differences ni vallu compare chesi contrast chestaru. So bhedalanu sarupyatalu gurtinchuta anedi. So bhedalanu gurtinchagalagadam sarupyatalu gurtinchagalagadam deniki vastundi understanding. So deniki sambandhina object ante understanding. The objectives that are related to cognitive domain were classified by. So cognitive domain యొక్క ఆబ్జెక్టివ్స్ ని క్లాసిఫై చేసింది ఎవరు అని చెప్పేసంటే బ్లూమ్ అండ్ హిస్ అసోసియేట్స్. యాక్చువల్ గా మనకి టోటల్ గా బ్లూమ్స్ టాక్సానమీ అని చెప్పింది బెంజమిన్ బ్లూమే. సో అయితే ఇందులో మళ్ళా ఒక కాగ్నిటివ్ డొమైన్ బ్లూమ్, ఎఫెక్టివ్ డొమైన్ మళ్ళీ సెపరేట్, సైకోమోటర్ డొమైన్ సెపరేట్ గా క్లాసిఫై చేశారు. ఇందులో మళ్ళా బ్లూమ్ ఏమో కాగ్నిటివ్ డొమైన్ క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ దట్ బిలాంగ్స్ టు ద స్క్రాలింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ వాల్యూస్. సో స్క్రాలింగ్ యొక్క వాల్యూస్, మన స్క్రాలింగ్ వాల్యూస్ ఏం చెప్తాం, ఇన్ఫర్మేషను, యాటిట్యూడ్స్, ఎబిలిటీస్, కాన్సెప్ట్స్, ఇవి స్క్రాలింగ్ యొక్క క్లాసిఫికేషన్. ఇన్ఫర్మేషను, కాన్సెప్ట్స్, యాటిట్యూడ్స్, ఎబిలిటీస్. మరి ఇక్కడ ఇచ్చిన దాంట్లో సో యాటిట్యూడ్స్, ద ఆబ్జెక్టివ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఎఫెక్టివ్ డొమైన్ వర్ క్లాసిఫైడ్ బై. ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ని క్లాసిఫై చేసింది ఎవరండి, డబ్ల్యూహెచ్ క్రాత్హోల్. సో డబ్ల్యూహెచ్ క్రాత్హోల్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద బ్లాక్ హారెస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ వాల్యూస్. సో ఇందులో బ్లాక్ హారెస్ట్ క్లాసిఫికేషన్ కానిది. బ్లాక్ హారెస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి, ఇన్ఫర్మేషను, కాన్సెప్ట్స్, యాటిట్యూడ్స్, ఆ మూడు బ్లాక్ హారెస్ట్. ఆ మూడు కాకుండా ఉన్నది ఏది, ఎబిలిటీస్. సో ఎబిలిటీస్ అనేది బ్లాక్ హార్స్ క్లాసిఫికేషన్ కాదు. ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ద హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్ దాన్ ఎనాలసిస్. ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ద హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్ దాన్ ఎనాలసిస్. ఎనాలసిస్ కంటే హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఏదని చెప్పేసి అంటే కాగ్నిటివ్ డొమైన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషను, అదేవిధంగా ఎనాలసిస్, సింథసిస్. సో దాని తర్వాత ఎనాలసిస్ తర్వాత వచ్చింది ఏంటంటే సింథసిస్. సో దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్ దెన్ ఎనాలసిస్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ బిలాంగ్స్ టు ద బ్రెస్లిచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ వాల్యూస్. సో బ్రెస్లిచ్ ఏంటి, స్కిల్స్, అదేవిధంగా అండర్స్టాండింగ్స్, మెథడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్, హ్యాబిట్స్, ఎప్రిషియేషన్స్, యాటిట్యూడ్స్. సో ఇక్కడ ఉన్నవి ఏం చెప్పేసి అంటే హ్యాబిట్స్ ఒక్కటే ఉంది. సో హియర్ ద ఆన్సర్. ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ద లోవర్ లెవెల్ ఆబ్జెక్టివ్ దెన్ అప్లికేషన్. సో కాగ్నిటివ్ డొమైన్లో అప్లికేషన్ కంటే లోవర్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఏది, అప్లికేషన్ కంటే లోవర్ లెవెల్ ఆబ్జెక్టివ్, సో అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రహెన్షన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ద డజ్ నాట్ బిలాంగ్స్ టు ద యంగ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ వాల్యూస్. సో యంగ్స్ క్లాసిఫికేషన్కి చెందింది ఏది, యంగ్స్ క్లాసిఫికేషన్ ఉండవేంటి, మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ థాట్, మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ యుటిలిటేరియన్ వాల్యూ.